హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేసుకుందాం. దానికోసం గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాం. అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత, హీట్ అయింది బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర వేసాను. ఇది కొంచెం వేగాలి. అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్ ఆనియన్ మీడియం సైజ్ 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి బాగా వేపుదాం. బాగా వేగినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. అలానే టమోటా, అవి వేగిన తర్వాత టమోటా వేసుకొని మీడియం సైజ్ 2 టమోటా తీసుకున్నాను. ఇది మొత్తం మంచిగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా అది కొంచెం, ఇది కొంచెం చిన్న కట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తీసుకున్నా. అందులోనే కళ్ళుప్పు వేస్తున్నా, 2 స్పూన్స్ కళ్ళుప్పు వేసాను. ఇది మంచిగా మగ్గాలి. మూత పెడదాం. చూద్దాం ఒకసారి, మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఒక 1 మినిట్ ఉప్పు వేసిన తర్వాత మూత పెడితే ఒక 1 మినిట్ మగ్గింది బాగా. ఇందులోనే పసుపు, అలానే కారం, కారం కూడా 2 స్పూన్లు వేసాను, కొంచెం పెద్ద స్పూను. గరం మసాలా ఒక 1.5 స్పూన్ ఉంటుంది అది. మసాలా దినుసులు కూడా వేసాం కదా, మసాలా పొడి కూడా వేసాం, కొంచెం స్పైసీ ఉంటుంది. ఇందులోనే పెరుగు తీసుకుందాం. 1 కప్పు పెరుగు వేసాను. ఈ ఎగ్ బిర్యానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చేసుకొని తినండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 1 మినిట్. బియ్యం అయితే ఫస్ట్ ఒక 2 గ్లాసులు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, కడిగి. నార్మల్ బియ్యమే, బాస్మతి రైస్ కాదు. మీ దగ్గర బాస్మతి ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీకి. నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలపాలి, మంచిగా కలపండి.
ఒక్క నిమిషం ఆ మసాలాలోని బియ్యం అన్నది ఒక్క నిమిషం కుక్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మసాలా కనుక లైట్గా తినేటోళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఫ్రెండ్స్. మసాలా ఎక్కువ తింటే స్పైసీ కావాలనుకుంటే ఇట్లా చేయండి, చాలా స్పైసీ ఉంది, బాగుంది. అలాగే గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అది. ఒక 1/2 అవర్ నానపెట్టుకొని వేసుకునేటట్టయితే రైస్ అన్నది బాగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. వేసి కలిపి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను. కళ్ళుప్పు వేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఒక నిమిషం మూత పెడదాం. ఓకే, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, అది కూడా చేశాను. అలాగే ఎగ్ మసాలా కలపడానికి అందులో సాల్ట్, పసుపు, కారం, అలాగే మసాలా. ఇవి మంచిగా కలిపేసి ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి. ముందు ఇందులో వేసేసి మంచిగా కలపాలి. ఇట్లా ఆ మసాలాలు పొడులన్నీ ఈ ఎగ్స్కి పట్టాలన్నమాట. దీన్ని వేరే పక్కన టర్న్ చేసుకుందాం. ఓకే, ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. కలిపిన ఎగ్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్స్ మొత్తం అందులో వేసేసుకోవాలి. ఓకే, లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది ఫ్రెండ్స్, మరీ ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు. మళ్ళీ దీనిపైనే పక్కన పెట్టుకున్నది దీనిపై పెట్టేసుకుందాం చూడండి. కుక్ అవుతుంది, ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. ఫ్రై చేసుకున్న ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్ చేయడానికి సన్నగా తరిగాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు, ఒక 2 తీసుకున్నాను, కొంచెం పెద్దవి. ఇది ఒకసారి చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఈ ఎగ్స్ ఏమో దాని మీద పెట్టేసుకుందాం. బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అందులో వేసేసుకొని, నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను, మీరు ఎక్కువ కూడా తక్కువ కూడా తీసుకోవచ్చు. దీని మీదే కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆనియన్ ఫ్రై చేసినప్పుడు చిన్న సాల్ట్ వేసుకొని దాన్ని ఫ్రై చేస్తే కనుక క్రిస్పీగా వస్తాయి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసేస్తున్నా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే. ఓకే డన్.